ఇలా చేస్తే నెలకు 5000 రూపాయలు ఉచితం. రైతులకు అన్నదాతలకు ప్రతి విషయంపై చేదోడు వాదోడుగా ఉండాలి అన్న సంకల్పంతోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల పథకాలను అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. ముఖ్యంగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు ప్రతి 4 నెలలకొకసారి 2000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 9 విడతల కింద విడతకు 2000 రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం అందించింది. ఇప్పుడు కూడా మరో విడతను 15 డిసెంబర్ 2021 నాటికి రైతుల ఖాతాల్లో 2000 రూపాయలను జమ చేయడానికి సిద్ధంగా ఉంది. అంటే త్వరలోనే 10వ విడత కింద రైతులు 2000 రూపాయలను తమ ఖాతాల ద్వారా పొందవచ్చు అని తెలిపింది. పోతే ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద మొత్తం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉన్న రైతులు 2000 రూపాయలను బ్యాంకు ఖాతాల ద్వారా అందుకున్నారు. ఇప్పుడు ప్రధానమంత్రి నిధి యోజన పథకంతో పాటు రైతుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల ప్రయోజనాలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ముఖ్యంగా రైతుల భవిష్యత్తుకు భద్రత కల్పించే దిశగా ప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అదేమిటంటే పీఎం శ్రమయోగి మన్ధన్ యోజన పథకం కింద రైతులు పెన్షన్ కూడా పొందవచ్చు. ఇందుకోసం రైతులు ఈ పథకంలో కొంతవరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత నెలవారీగా 3000 రూపాయలు పెన్షన్ కింద పొందవచ్చు. ఈ పథకానికి అర్హులు ఎవరు అంటే 18 నుంచి 40 సంవత్సరాల వయసు ఉన్న ఏ రైతు అయినా సరే ఈ పథకంలో తమ పేరు నమోదు చేసుకోవచ్చు. 60 సంవత్సరాల తర్వాత 3000 రూపాయలను ఖర్చుల కోసం పెన్షన్ రూపంలో ప్రతీ నెల కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మీరు నెలవారీగా 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు నెల నెల కట్టాల్సి ఉంటుంది. అంటే పీఎం కిసాన్ డబ్బులతో పాటు పెన్షన్ కింద 5000 రూపాయలను రైతులు ఉచితంగా పొందవచ్చు.